మంత్రి గారు నా వయసు గురించి చెప్పారు, నాకు 74 నడుస్తున్నాయి తమ్ముడు, నీకంటే హుషారుగానే ఉంటాను, అదేం ప్రాబ్లం లేదు. అలాగే 70 సంవత్సరాలన్నా నేనేం చెప్పలేదే నువ్వు ఉత్సాహంగా లేవని, అదే చెప్పానన్నా. ఇప్పుడే ఇంత ఉత్సాహంగా ఉందంటే 26 సంవత్సరాల క్రితం నువ్వు బాబు గారిని తిట్టిన మాటలు ఏ విధంగా తిట్టున్నావంటే ఊహించుకుంటున్నాను అధ్యక్ష. అంతే, నేను కాదని లేదు కదా, నేను కాదన్నానా సార్? నేను లేదే, ఆయన ఉత్సాహమే. మంత్రి గారికి నేను కోరుతున్నా, తమరు గత ఈ శాసనసభ సమావేశంలో మాట్లాడిన దానికి భిన్నంగా వాళ్ళు పిలుమొగలేశారు. మీకు తెలియదా, మంత్రిగా మీకు తెలియదా రిహాబిలేషన్ ఉంటుందని, దానికి భూమి సేకరణ చెయ్యాలని, దానికి ఎంత ఖర్చు అవుతుందో తెలియదా? ఏదైతే కేంద్ర జలసంఘం అనుమతితోటే కదా ధరలన్నీ కూడా నిర్ణయం అయింది. గడ్కరీ గారు, ఆ కేంద్ర జల మంత్రి గారు, ఆయన చెప్పింది టెండర్లు రద్దు చేయొద్దని, దాని 6C కింద మళ్ళీ మార్చి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి పనులు చేయించమని చెప్పారా లేదా, అది మీ దృష్టిలో ఉందా? దీనికి సంబంధించి ఎస్కలేషన్ క్లాస్ ఉన్నప్పుడు ఏ విధంగా మీరు రివైజ్డ్ ఎస్టిమేట్స్ చేశారు? ఎందుకంటే దట్ 2013లో పిలిచినప్పుడు 5 సంవత్సరాలకి కాలపరిమితికి సంబంధించి దాంట్లో ఈ ఈపీసీ వరకే కొన్ని ఎక్స్ట్రా ఎస్కలేషన్స్ ఇచ్చినప్పుడు మీరు ఎస్కలేషన్ క్లాస్కి వెళ్లకుండా వై డిడ్ యూ గో ఫర్ రివైజ్డ్ ఎస్ఎస్ఆర్ రేట్స్ అని అడుగుతున్నా, దానికి సమాధానం చెప్పలే. అలాగే ఆర్ఎన్ఆర్లో ఈరోజు చెప్పాం, ఈరోజు మేము చెప్తున్నాం అధ్యక్ష, ఎస్ పెరిగింది వాటి వాస్తవం చెప్తున్నాం. దాంట్లో పాటు మీరు దోపిడీ గురించి ఈరోజు నేను చెప్పిన లెఫ్ట్ కెనాలు ఎందుకు ఇచ్చారు, ఎందుకు తగ్గించారు, దాని గురించి మాత్రం మేము తీసాం ఇచ్చేసాం. మేము 30 కోట్లది 160 కోట్లు ఆయన ఇమ్మన్నారు గడ్కరీ గారు, కాబట్టి గడ్కరీ గారు ఇమ్మన్నారు కాబట్టి గడ్కరీ గారు మీరు చెప్పారా 35 కోట్లది 180 కోట్లు ఇమ్మని అడుగుతున్నాను అధ్యక్ష. వాటికి ఎక్కడ సమాధానం చెప్పట్లా, వాటికి ఎక్కడా చెప్పకుండా వాటిని దాటవేస్తూ ఆ దోపిడీని ముసుగులో దీంట్లో తోసేస్తూ దాని గురించి చెప్పకుండా కనీసం. ఏదైతే భూ సేకరణ 167,000 ఎకరాలు కదా కావాలి, దాంట్లో 110,000 ఆల్రెడీ సేకరించారు కదా, ఇంకా 56,000 ఎకరాలు సేకరించాలి. మీరు ఈ రోజున బడ్జెట్ లో పెట్టింది ఎంత? 1200 కోట్లు. 1200 కోట్లతో 56,000 మీరు చెప్పినట్టు దళితులకి ఎస్టీలకి ఇవ్వాలి కదా, 56,000 ఎకరాలు సేకరించాలి, 1200 కోట్లు సరిపోద్దా? అలాగే మీరు ఏదైతే పరిహారం కింద 1548 కోట్లు పెట్టారు గత సంవత్సరంలో 18-19లో తమరు మంత్రిగా ఒకసారి లెక్క చూసుకోండి. గత బడ్జెట్ లో తెలుగుదేశం ప్రభుత్వం 9,994 కోట్లు పోలవరం ప్రాజెక్ట్ ఎలోన్ పెట్టిందా లేదా, ఖర్చు పెట్టిందా లేదా? అలాగే దాంట్లో నుంచి మరి ఈ సంవత్సరం మీరు పోలవరాన్ని అత్యవసరంగా పూర్తి చేయాలని మీరు 5,254.80 కోట్లు తగ్గించారా లేదా? ఏ విధంగా చేస్తారు? ఆర్ఆర్ ప్యాకేజ్ మీరు అన్నారు 13లో వచ్చిన యాక్ట్ ప్రకారం ఆర్ఆర్ యాక్ట్ ధరలు పెరిగినాయి. ఏ ప్రభుత్వమైనా ఈ గత ప్రభుత్వమైనా మీరైనా చేయాల్సింది. మరి అది తెలుసుకోకుండా ఇష్టారాజ్యంగా పెంచారు. సరే మీ భాషలో మీరు మాట్లాడారు ఏమైనా సరే, ఇవాళ మీరు మొన్న వడ్డీ పావలా వడ్డీ ఎలాగ అయిందో ఇవాళ పోలవరం అది మీరు అవాస్తవాలు చెప్పి ప్రజలు తప్పుదారు పట్టించారు, దాన్ని ఒప్పుకోని అంతే. ఈరోజు మేము చెప్తున్నాం, ఈరోజు 135 హ్యాబిటేషన్స్ ని ఈ సంవత్సరం మేము రీహాబిలిటేషన్ చేయబోతున్నాం. 113 హ్యాబిటేషన్స్ మీరు 5 సంవత్సరాలలో మొత్తంగా ఇంతకు ముందు సంబంధించి కూడా కాదు, మొత్తం కూడా మేము చేయబోతున్నాం. ఏం సార్, వాళ్ళు 3,900 మందిని 101,000 మందిని 5 సంవత్సరాలలో 3,900 గత 10 సంవత్సరాల నుంచి చేస్తే ఆయన ఇంకా కూడా దాని గురించి మానవత్వం లేకుండా అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తిగత సార్, ఎస్టీలు ఎస్సీల గురించి ఏమాత్రం పట్టదేమో నాకు తెలిసి దాని గురించి మాట్లాడేశాడు. తర్వాత సార్, ఇట్స్ ఎ నేషనల్ ప్రాజెక్ట్, అలాగే ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రీఎంబర్స్ చేస్తామని చెప్పారు, కాబట్టి ఈరోజు మేమంతా ఒక ఫండ్ పెట్టుకొని ఈరోజు ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మేము చెప్తున్నాం కదా, 3 ఇయర్స్ టైం పీరియడ్ లోపల ఏదైతే 2 ఇయర్స్ టైం మాకు ఉందో వీఆర్ గోయింగ్ అడిషనల్ 6 పెట్టుకొని మేము కంప్లీట్ చేయడం ఖచ్చితంగా జరుగుతుంది. ఇవన్నీ వదిలేసి బుచ్చ ఇందాకటి నుంచి 16 నుంచి అంది పెరిగింది కదా, అవును మీరు కూడా 58,000కి పంపించారు, 55,000కి అయింది, 3,500 కోట్ల రూపాయలు మీరు దోపిడీ, అవునా కదా, 58,700 కోట్లు పంపిస్తే పైన నుంచి మొటికాయలు పోస్తే మీకు 57,000 ఇస్తే లాస్ట్కి 55,000 వచ్చింది. దీంట్లో జరిగిన హెడ్బోక్స్ సంబంధించిన దోపిడీ గురించి మాట్లాడలా, దీనికి సంబంధించి ఏ విధంగా అసలు ప్రొవిజన్ లేకుండా ఈపీసీలోంచి తీసేటప్పుడు ఏ విధంగా ప్రొవిజన్ లేకుండా ఏ విధంగా తీశారంటే దానికి సమాధానం లేదు. లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్కి సంబంధించి 350 కోట్లతో అయిపోవాల్సిన పనులకు సంబంధించి దాదాపు 479 కోట్ల రూపాయల తేడా ఉంటే దాన్ని ఏ విధంగా వాళ్ళ వియంకులు వాళ్ళ పాత మంత్రుల వియంకులకి వాళ్ళకి కట్టబెట్టిన సంగతి దాని గురించి మాట్లాడలేదు. మీరు ఎల్ఎస్ వర్కుల్లో 35 కోట్ల వరకు 185 కోట్ల రూపాయలు ఎనవల్ రామకృష్ణుడు వియంకులకు అందిన మాట వాస్తవం కాదా? వాళ్ళందరికీ మీరు కట్టబెట్టిన మాట వాస్తవం కాదా? నేను నీ గురించి మాట్లాడా అంటే అధ్యక్ష,
నేను నీ గురించి మాట్లాడా, నీ విజ్ఞత గురించి మాట్లాడా, నీని గురించి మాట్లాడా? నీకెందుకు పక్కన ఉండి గుమ్మడికాయ కొన్నాను దొంగ అంటే ఇది దొంగకుంటా? నీ గురించి మాట్లాడా, నువ్వు చెప్పు. నువ్వు చెప్పు, నువ్వు అన్నావు కదా నెల్లూరులో సౌమ్యులు ఉంటారు అధ్యక్ష. ఆర్ఎన్ఆర్ కి సంబంధించిన దశ మేము ఇంత పెట్టాము అంత పెట్టాం అని చెప్తున్నారు అధ్యక్ష. దాదాపు 33,000 కోట్లు పెట్టాలంటే అధ్యక్ష 16-17లో అధ్యక్ష యాక్చువల్ గా పెట్టింది 200. ఇచ్చింది ఎంత తెలుసు అధ్యక్ష? 26 కోట్ల రూపాయలు. ఏమన్నా ఇది? 200 కోట్లు పెట్టి. తర్వాత అధ్యక్ష 18-19 ఎంత పెట్టారు తెలుసు అధ్యక్ష? అమాంతంగా 1500 కోట్లు పెట్టారు అధ్యక్ష. ఏమో ప్రేమ వచ్చింది అనుకున్నారు అధ్యక్ష అందరి పక్కన. ఎంత పెట్టారు తెలుసు అధ్యక్ష? 125 కోట్లు పెట్టారు అధ్యక్ష. ఏమన్నా ఇంకా ఏం మాట్లాడతారన్నా మీరు? 10% అన్నా. ఆర్ఎన్ఆర్ లో ఉన్నది ఎవరన్నా? 105,000 కుటుంబాల్లో 57,000 కుటుంబాలు ఎస్టీలన్నా, 8,000 కుటుంబాలు ఎస్సీలన్నా, కరోనా 33-30,000 కుటుంబాలు బీసీలన్నా. బీసీ ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు సంబంధించి మీరు పెట్టిన 1500 పక్కలో పెట్టి 125 కోట్లు ఇచ్చారు, 200 కోట్లు పెట్టి 26 కోట్లు ఇచ్చి మీరు బీసీ ఎస్సీ ఎస్టీల గురించి ఏమాత్రం మీరు ముఖ్యంగా 100,000 కుటుంబాలు ఈరోజు ఆయనే చెప్తున్నాడు పోలవారం తెలుగు ప్రజల ఆశాజ్యోతం చెప్తున్న అంత పెద్ద కుటుంబాలకి త్యాగం చేస్తూ వాళ్ళ జీవన ఉపాధిని మొత్తం వదులుకొని ఈరోజు ఇన్ని కోట్ల మందికి త్యాగం చేస్తున్న కుటుంబాలకి మీ వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఎంత అంటే ఈరోజు మీరు ఏమనాలో తెలియదు లేదన్నా. ఇంకేమన్నా మాట్లాడితే మళ్ళీ దాన్ని అన్నారని రచ్చ చేస్తారు మీరు. ముసల కన్నీళ్ళు గారుస్తున్నారు. 115 కోట్లు పెట్టుంటే ఈ పాటికి మీరు 2000 కోట్లు పెట్టుండాలి. అందుకే 23 సీట్లు ఇచ్చారు బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా కట్ట కట్టుకొని మీకు ఇచ్చారు. ఇంకా కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ మేము సార్, మేము సార్, మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పోలవరం సంబంధించి పునరావాసం కానీ డ్యామ్ కన్స్ట్రక్షన్ కానీ దాన్ని మేము కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.